పాల్వంచు పట్టణంలోని జనం పదుల సంఖ్యలో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో వారికి ప్రధాన సమస్యగా మారింది. పాల్వంచులో డయాలసిస్ ఇక్కట్లపై JH9 న్యూస్ ప్రత్యేక కథనం. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన పాల్వంచలో డయాలసిస్ పేషెంట్ల పరిస్థితి దారుణంగా మారింది. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో పేషెంట్లు ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. డయాలసిస్ కోసం పాల్వంచ నుంచి భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. గంటల కొద్ది సమయం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కొందరు రోజు విడిచి రోజు, మరికొందరు వారానికి 2 సార్లు ఇలా వ్యాధి తీవ్రతను బట్టి సుదూర ప్రాంతాలకు వెళ్లి ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చేయడంతో కొంత ఊరటనిస్తున్నా, డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లడం ప్రధాన సమస్యగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చొరవ చూపి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నాగేశ్వరరావు, గాంధీనగర్ అండి, పాల్వంచ. ఈయన డయాలసిస్ కిడ్నీ పేషెంట్ అండి. ఈయన హాస్పిటల్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ బ్లడ్ టెస్ట్లో కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు, డయాలసిస్ చేయాలన్నారు. మేము వరంగల్ MGM హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చేయించాము. అక్కడ వారానికి 3 సార్లు చేయాలన్నారు. పాల్వంచ తీసుకొచ్చాము. పాల్వంచలో కిడ్నీ సంబంధించింది ఏమి లేదండి. మేము భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు వెళ్ళొచ్చాము. భద్రాచలంలో సీరియస్ అయిందండి, అక్కడ ఖాళీలు ఇవ్వని చెప్పారు. తర్వాత కొత్తగూడెం వెళ్ళాము. కొత్తగూడెంలో కూడా మాకన్నా 30 మంది పొందున్నారు. వాళ్ళకి అయిన తర్వాత 3 నెలల తర్వాత పిలుస్తామన్నారు. అప్పుడు కూడా అక్కడ కూడా సీరియస్ అయింది. అక్కడ నుంచి ఇల్లందు వెళ్ళాము. ఇల్లందులో కూడా లేదన్నారు. అప్పుడు ఇక్కడ అంబేద్కర్ సెంటర్లో ఇబ్రాహిం ఫాన్ షాపు వాళ్ళ ద్వారా, నాజరా అంకుల్ ద్వారా మేము షమీర్ పాషా వాళ్ళని కలిసామండి. వాళ్ళ ద్వారా మేము ఇల్లందు MLA గారు వచ్చి మాట్లాడారు. అప్పుడు మా నాన్నగారిని జాయిన్ చేసుకొని డయాలసిస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటం, మా నాన్నగారిని తీసుకెళ్ళటం మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ పాల్వంచలో డయాలసిస్ పెడితే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. మాలాంటి చాలామంది ఇబ్బందులు పడకుండా ఉంటారు. వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇక్కడ పాల్వంచ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. పాల్వంచ పట్టణంలో డయాలసిస్ సెంటర్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంత తొందరగా పెడితే అంతమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. మొన్న MLA గారు కూడా స్పందించి ప్రెస్ మీట్లో పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చెప్పారు. కానీ ఎంత తొందరగా పెడితే అంతమంది ప్రాణాలు కాపాడతారని ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక సేవా కార్యకర్తగా మేము విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్యలోనే నాగేశ్వరరావు అని బజ్జీల బండి వేసుకొని బతికే చిన్న బతుకు బతికే నాగేశ్వరరావు అతనికి అట్లనే డయాసిస్ వస్తే డయాసిస్ చేయించడానికి ఇక్కడ పాలంచపట్టణం, ఇంత పెద్ద పాలంచపట్టణం, ఇండస్ట్రియల్ కారిడార్ అయిన పాలంచపట్టణం, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ పొల్యూషన్ వల్ల ఎక్కువ శాతం ఇక్కడ కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలామంది ఇబ్బందులు పడతారు. గతంలో కూడా కాల్వ దేవయ్య చనిపోయాడు, అట్లనే ఒక మొల్సాబ్ చనిపోయాడు, ఒక 10-15 మంది మాకు తెలిసిన వాళ్ళే చనిపోయారు. ఇతను కూడా చనిపోయే పరిస్థితి నాగేశ్వరరావు అనేట ఆయనకి నాకు మిత్రుడు ఇబ్రాహిం పాన్ షాప్ ముందు బజ్జీలు వేసుకొని బతికే నాగేశ్వరరావుకి ఇట్లా బాగాలేదని నా సార్ నాకు ఫోన్ చేయడం వల్ల నేను ఎంబటే మళ్ళీ సాబీర్ పాషాకు ఫోన్ చేస్తే ఎంబటే స్పందించి సాబీర్ పాషా కొత్తగూడెం హాస్పిటల్లో కనుక్కుంటే అక్కడ కూడా లేదు, అక్కడ కూడా నిండా ఉన్నారన్న అన్న తర్వాత ఆ నుంచి భద్రాచలం పోండి అన్నారు. అక్కడికి భద్రాచలం పోయారు. భద్రాచలంలో కూడా నిండా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా చేయరంటే అక్కడ స్పృహ తప్పి పడిపోయింది ఆయన. అక్కడ నుంచి తిప్పలబడి వాళ్ళు మనుగురు మళ్ళీ నేను సాబీర్ పాషాకు ఫోన్ చేసిన తమ్ముడి మరి పరిస్థితి ఇట్లుందంటే సాబీర్ పాషా ఏం చేసిన ఇల్లందు పోండి అన్న, ఇంకా 2 ఉన్నాయని చెప్తే ఇల్లందు పోతే 2 బెడ్లు ఉన్నాయని చెప్పారు. అక్కడ కూడా తీసుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టారు. టైం చాలా నైట్ 8 అయింది, 8 సమయంలో కూడా తీసుకోలేదు. అమ్మాయి నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఏం చేయాలి అర్థం కాక అక్కడ ఉన్న MLA కోరం కనకన్నకు ఫోన్ చేసి అన్న పరిస్థితి ఇట్లున్నది, చాలా కడు బీద వాళ్ళు ఇద్దరు కూడా ఆడపిల్లలు వాళ్ళకున్నారు, వాళ్ళకి ఎవరు లేదు మగ దిక్కు లేని వాళ్ళు అన్న, కొంచెం పోవన్న అంటే హాస్పిటల్కి పోయి కోరం కనకన్న డాక్టర్లతో మాట్లాడి చేర్పించుకోండి అని ఆయన చెప్పిపోయిన తర్వాత కూడా పొద్దున కొంచెం మళ్ళీ కాలయాపని చేస్తే మళ్ళీ నేను సాబీర్ పాషాకు ఫోన్ చేస్తే సాబీర్ పాషా ఎంబటే స్పందించి డాక్టర్ గారిని లైన్లో పెట్టి నాకు కాన్ఫరెన్స్ కల్పించి మాట్లాడి చేర్పించారు. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ప్రయాసాలు పడాల్సి వస్తుంది కాబట్టి MLA గారు
ఈ 10-15 రోజులలోనే ఈ డయాసిస్ సెంటర్ పెట్టాలి. ఇది పాలంచ పట్టణంలో ఇంత పెద్ద 100 పడకల హాస్పిటల్ అని పేరుకు మాత్రమే కానీ ఇక్కడ డయాసిస్ సెంటర్ లేకపోవడం వల్ల పేదలు మధ్యతరగతి కడు వీధులు ఇబ్బందులు పడతారు. ఎంతోమంది ఈ డయాసిస్ సెంటర్ లేకపోవడం వల్ల చనిపోయారు. కొంతమంది ఎంజీఎంకి వెళ్ళమంటారు, ఎంజీఎంకి వెళ్ళి మార్గ మధ్యలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ నాగేశ్వరరావు కూడా పరిస్థితి ఇక్కడ ఏదో పైప్ మార్చాలి, మీరు మళ్ళీ వరంగల్ ఎంజీఎం పోమంటారు, ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తారు, బస్సు ఎక్కే పరిస్థితి కాదు, అట్లాగా అట్లని కారు వేసుకొని పోయే పరిస్థితి లేదు. అంత పేదరికంలో ఉన్నారు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు తొందరగా స్పందించి 10-15 రోజులలోనే డయాసిస్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మేము గెలిపించుకున్నాం, ఎక్కడైనా ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఎమ్మటే స్పందించి పనిచేస్తానందుకు మళ్ళీ మరొకసారి ఎమ్మెల్యే గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, మీ పరిపాలన చాలా బాగుంది, కానీ ఈ డయాసిస్ సెంటర్ ఒక్కటి పెడితే చాలామంది పేదలకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 2014 కూడా ఒక అతను ఉండే, ఆయన అసలు పేదలు అంటే చీదరించుకునేటోడు, ఆయనకు కూడా నేను చెప్పినా కానీ ఆయన పట్టించుకోలే. కానీ మీరు కార్మికులకు కర్షకులకు పేదవాళ్లకు అండదండగా ఉండే పార్టీలో ఉన్న మీరు ఆ స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీరు 10-15 రోజులలోనే డయాసిస్ సెంటర్ పాలంచ పట్టణంలో పెట్టి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నారు సార్. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టి తొందరగా చేయండి.